ఆర్యవైశ్య ప్రమాణ స్వీకార కరపత్ర ఆవిష్కరణ పట్టణ ఆర్యవైశ్య కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం స్థానిక బాలాజీ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు మంచాల రంగయ్య కార్యదర్శి మీలా వంశీ తెలిపారు. శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరపత్రం ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్లు, వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు గుట్టు రాజశేఖర్ గుప్తా, మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ పురం రవికుమార్, జిల్లా అధ్యక్షులు కర్ణాటి కిషన్లు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నియమ నిబంధనలు పాటించి మాస్కులు ధరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి దేవరాశెట్టి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కుక్కుడుపు శ్రీనివాసరావు, రాచకొండ శ్రీనివాస్, నల్లపాటి రమేష్, కలకోట లక్ష్మయ్య, చమంచాల నాగేశ్వరరావు, సోమ సుమన్ మహిళా అధ్యక్షురాలు, కలకోట అనిత, ప్రధాన కార్యదర్శి బిక్కుమల్ల జ్యోతి, కోశాధికారి చల్ల శ్రీలక్ష్మి, నావిలిపూరి నరేందర్, చిత్తలూరి శ్రీధర్ రావు, మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం కొత్తగా నియమించుకొని ఆదివారం నాడు బాలాజీ కన్వెన్షన్ హాల్లో 10:30 ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అడుగుపడడం జరిగింది. ముఖ్య అతిథులుగా మన సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు జగదీష్ అన్నకి ఆహ్వానం పంపడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట ఆర్యవైశ్యులందరూ ప్రముఖులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనందరం కలిసికట్టుగా ఉండి మన ఆర్యవైశ్య యొక్క గొంతుని ప్రజలకు పంపించే రోజులు ముందు ముందు ఉన్నాయి. ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అందరూ కూడా మాస్క్ ధరించి రాగలరు. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, ఉన్న కమిటీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఆహ్వానితులే సెలవు.